हाई अंडी अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल बाबी नागमल्ली मन वीडियो चूडबो काश्मीर रोज प्लांट्स अंडी आलरेडी नैन लास्ट वीडियो चाला वरकू रोज प्लांट्स चूप्चिना इपड़े चूप्तना लास्ट वीडियो चपाँ अब अभी फ्लवर्स सो फ्लवर्स वर्वा चूपन चपाँ सो इन फ्लवर्स अने स्टार्टी अंके स्टारे वीडियो चूप्तना चूसरा इधी मोदल मेमूल दी एरगा येमेस्टे किचन कंपोस्ट अंडी किचन कंपोस्ट अदे विधा वेपाक वेस्तार एरगड्ल तुक् फ्रूट्स तुक् वेजिटेबल्स तुक् अदे विधा अरटेपंड तुक् इलांटे फ्रूट्स वेजिटेबल्स संबंधी वेस्टेज मोतम मेमू रोजा चेट की वेस्ता अदे विधा वेपाक वेस्तार चूसारा చాలా ఫ్లవర్స్ వచ్చాయండి ఉన్నది ఒక చెట్టే అక్కడ కానీ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో మీకు చూస్తే అర్థమవుతుంది కదా మీరు ఎవరైనా గానీ రోజ్ ప్లాంట్స్ పెంచుకోవాలా అనుకునే వాళ్ళు ఆ నర్సరీకి వెళ్ళినట్లయితే ఈ చెట్టుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి ఎందుకంటే చాలా ఫ్లవర్స్ వస్తాయి మనకు తొందరగా గ్రోతింగ్ అనేది కూడా ఉంటుంది చాలా అందంగాను గార్డెన్ లో కూడా ఈ ఫ్లవర్స్ అనేటివి ఉంటాయి సో మీరు ఈ చెట్టు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అదే విధంగా దీని కుండీలో కూడా పెంచుకోవచ్చుండి ఒకసారి ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ గా ఫ్లవర్స్ చాలా వస్తాయి వచ్చిన తర్వాత అవంతా కొంచెం వాడిపోయిన తర్వాత మనం నీట్ గా కట్ చేసామంటే మళ్ళీ ఇగురు పెట్టి మళ్ళీ చాలా బాగా మొగ్గలు వస్తాయండి ఇలా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి ఇవి అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఒక సమ్మర్ లో మాత్రం కొద్దిగా మొక్క ఎండినట్లుగా అనిపిస్తుంది మీరు దాన్ని కట్ చేసి తీసేయకండి అలాగే ఉంచండి ఎందుకంటే ఇది ఆకులు మాత్రమే రాలిపోతుంది చెట్టు మాత్రం అలాగే బతుకుంటుంది సో మీరు ఈ చెట్టు అలాగే ఉంచినట్లయితే మళ్ళీ బాగా ఇగురు పెట్టి మళ్ళీ మనకు ఫ్లవర్స్ అనేటివి చాలా వస్తాయండి నేను అందుకే లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించినప్పుడు ఇన్ని ఫ్లవర్స్ అయితే లేవు కట్ చేసిన తర్వాత మళ్ళీ బాగా ఇగురు పెట్టి ఇలా ఫ్లవర్స్ అనేటివి చాలా వచ్చాయి అందుకనే నేను ఈ చెట్టు గురించి ఇలా చూపిస్తున్నాను ఒక చెట్టుకి మినిమం మనకు ఒక 2 నుంచి 3 400 వరకు ఫ్లవర్స్ అనేటివి వస్తాయి సో మీరు ఎవరైనా ఇలాంటి చెట్టు తెచ్చుకోవాలనుకుంటే నర్సరీకి వెళ్ళి తెచ్చుకోండి ఇందులో 4 కలర్స్ వస్తాయండి 4 కలర్స్ వైట్ అదే విధంగా రెడ్ పర్పుల్ కలర్ మెరూన్ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను పెట్టున్నాను ఒకసారి మీరు చూడకపోతే బాబి నాగమల్లి ఛానల్ లోకి వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది గార్డెన్ వీడియోలో నేను పెట్టున్నాను చూసారా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇలా బంచెస్ బంచెస్ గా వస్తాయండి మనకు గార్డెన్ లో ఇట్లాంటి చెట్టు ఒకటి ఉన్నదైతే చాలా బాగా ఉంటుంది చాలా ఫ్లవర్స్ అనేటివి మనకు ఉంటాయి కాబట్టి అందంగా ఉంటుంది గార్డెన్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూసారా ఈ చెట్టు మొత్తానికి మినిమం 100 150 ఫ్లవర్స్ పైనే ఉన్నాయండి మీకు వీడియోలో అంతగా క్యాచ్ అప్ అయ్యుండకపోవచ్చు బట్ దీంట్లో చాలా ఫ్లవర్స్ అనేటివి ఉన్నాయి ఇంకా బర్డ్స్ మొగ్గలు చాలా ఉన్నాయండి ఇంకా అవన్నీ